ఇలా అసలు విషయం ఏంటంటే ఇంత ఫామ్ హౌస్, ఈయన ఫామ్ హౌస్ సపరేట్ ఒక సబ్స్టేషన్ పెట్టుకోండి, సపరేట్ సబ్స్టేషన్. ఎంత విద్యుత్ వాడుతుందంటే 40 గ్రామాలకు ఉపయోగించేటువంటి విద్యుత్ను ఫ్రీగా ఈయన ఫామ్ హౌస్ కోసం వాడుతున్నాడు. 2 రూములే వాడేయండు, దాలా 2 రూములు కట్టే మీటర్ తీసుకున్నాడు. దానికే 2 రూములకే కరెంటు బిల్లు కడతాడు తప్ప ఈ సబ్స్టేషన్ నిర్మాణం చేసుకొని ఆయన ఫామ్ హౌస్ కు 200 ఎకరాలకు ఫ్రీగా కరెంటు వాడుతుండే. ఈయన ఫామ్ హౌస్ కాదు, గజ్వెల్, సిద్దిపేట్, పాత బస్తీలో ఈ 3 ప్రాంతాల్లో స్వయం ప్రతిపత్తున్నాడు. ఇక్కడక్కడ విద్యుత్ బిల్లులు వసూలు చేయరాదు, ఒక బోర్డు పెట్టినట్టున్నాడా, మేము విద్యుత్ బిల్లు చెల్లించము, మాకు ఫ్రీగా కరెంట్ ఇవ్వాల్సిందే. ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ చూసి మిగతాందరూ లీడర్లందరూ కూడా వాళ్ళు పోటీ పడి వాళ్ళు ఫామ్ హౌస్ కట్టుకున్నారు. ముఖ్యమంత్రి కింద ఒక్కొక్కరు చిన్న చిన్న సింగిల్ మీటర్ తీసుకున్నారు. మీటర్ తీసుకొని ఇష్టానుసారంగా ఫామ్ హౌస్లకు ఫ్రీ కరెంట్ వాడుకుంటున్నారు. ఉచిత విద్యుత్ పేరు మీద రైతులకు ఇవ్వాల్సిన ఉచిత విద్యుత్ను ఫామ్ హౌస్ల పేరు మీద, వాళ్ళ బిల్డింగ్ల పేరు మీద బడాబాబులు దోసుకుంటున్నారు. కాబట్టి ఈ దోపిడీతనాన్ని ఆపాలే అని సబ్స్టేషన్ దగ్గర ట్రాన్స్ఫార్మర్ దగ్గర మీటర్ పెట్టుకున్నారు. ఇలా మీటర్ పెడితే ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ బయట దొంగతనం బయటపడుతుంది. ఈ ఫామ్ హౌస్ అక్రమంగా ఉచిత విద్యుత్ పేరుతో రైతులకు ఇవ్వకుండా ఈ బడాబాబులు ఎట్లా దొంగతనం చేస్తున్నారు, ఇవన్నీ బయటపడతాయని చెప్పి రైతుల లోపల ఏమో చూసి మోటార్లకు మీటర్లు పెడుతుందని చెప్పి ఒక అబద్ధాలు చెప్పి ప్రయత్నం చేస్తే దాన్ని ఎవరు నమ్మలే. దుబాకలు అదే చెప్పిండు, హుజరాబాద్ అదే చెప్పిండు, ఎక్కడ ఇవ్వలు నమ్మలే. ఏం చేసారో, ఏ విధంగా గుణపాఠం చెప్పారో మనకు తెలుసు.